తెలంగాణలో రైతుల పరిస్థితి అద్వానంగా మారిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో రైతుల మద్దతు కావాలి కానీ వడ్లకు మద్దతు ధర ఇవ్వరని మండిపడ్డారు. మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ముమ్మరంగా ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయన్నారు. రైతుల నుంచి మద్దతు ధరకే ధాన్యం కొంటున్నామని స్పష్టం చేశారు. ఆరుగాలం కష్టపడ్డ పంటకు కనీసం మద్దతు ధర కూడా దొరకని పరిస్థితి ఏర్పడ్డది. అప్పుడు ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి అయితే రైతుల మద్దతంతా నాకు కావాలన్నాడు. ఇప్పుడు మద్దతు ధర మాత్రం ఇస్తలేడు. ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండంగా వడ్లు కల్లాలకు రాకముందే సంచులు వంపి మిల్లులు టైప్ చేసి ట్రాన్స్పోర్ట్ ఫైనల్ చేసి రైతుల దగ్గర ఒక గింజ లేకుండా వడ్లు కొన్నది కేసీఆర్ ప్రభుత్వం. రుణమాఫీ కాకపోయే వడ్లు కొనకపోయే రైతు బంధు పడకపోయే మరి నువ్వు చేసిన మంచి పని ఏంది? కేసీఆర్ గారు ఉండగా కరోనా వస్తే కరోనా కష్టకాలంలో కూడా టైం మీద రైతు బంధు ఇచ్చాడు కేసీఆర్ ప్రభుత్వం. రైతులకు నమ్మకాన్ని కలిగించాలి, విశ్వాసాన్ని కలిగించాలి. మాటలు ఎక్కువ చేతలు తక్కువ. ఈ కాంగ్రెస్ వాళ్ళు కోతలు కోయమంటే మస్తుగా వస్తారు, మరి ఏది పని ఏది? ఈ నెల రోజుల పాటు రాష్ట్రంలో ప్రతి రైతుకి తాను పండించిన ధాన్యానికి సునాయసంగా సేకరించే విధంగా మంచి ధరకి మద్దతు ధరకి సేకరించే విధంగా ఈ ప్రొక్యూర్మెంట్లో అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. మీరందరూ సంతోషిస్తారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా, ఈ 10 జిల్లాల చరిత్రలో ఎక్కువ ధాన్యం పంట, వరి పంట ఈసారి వచ్చింది. ఈ వానాకాలం పంట సన్న ధాన్యం ప్రోత్సహించడానికి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే MSP 2320 రూపాయలకి అదనంగా సన్న రకాలకి మేము 500 రూపాయలు పర్ క్వింటల్ ఇస్తున్నాం.